హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాము గుంటి ఈ వీడియోలో అకౌంటెన్సీ టూ అండ్ త్రీ అడ్వాన్స్డ్ అకౌంటెన్సీ కార్పొరేట్ అకౌంటింగ్ పార్ట్నర్షిప్ అకౌంట్స్ డిసొల్యూషన్ ఆఫ్ ఏ పార్ట్నర్షిప్ అకౌంట్స్ భాగస్వామ్యం సంస్థ రద్దు అనే వీడియోను అందిస్తున్నాము ఈ వీడియో బీకామ్ సిబిసిఎస్ థర్డ్ సెమిస్టర్ ఇయర్ వైజ్ సెకండ్ ఇయర్ అలాగే బీకామ్ జనరల్ కంప్యూటర్స్ ఇన్సూరెన్స్ ఇన్షూరెన్స్తో పాటుగా బీబీఏ బీబీఎం ఓపెన్ యూనివర్సిటీ డిస్టెన్స్ మోడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడే విధంగా ఈ భాగస్వామ్య సంస్థ రద్దుకు సంబంధించినటువంటి అకౌంటింగ్ విధానం అకౌంటింగ్ ట్రీట్మెంట్ దాంట్లో నమూనా చిట్టా పద్దులు అందించడం జరుగుతుంది గత వీడియోలో మీకు ఇంట్రొడక్షన్ అందించాము కంటిన్యూషన్గా నమూనా చిట్టాపద్దులు మరి నమూనా చిట్టాపద్దులు కనుక తెలిస్తేనే మనము నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేయగలుగుతాం అందుకోసమే ఈ నమూనా చిట్టాపద్దుల వీడియో అందిస్తున్నాము మరి ఇక్కడ మొదటగా కనుక తీసుకున్నట్లయితే ఎప్పుడైతే భాగస్వామ్య సంస్థని రద్దు చేస్తారో అప్పుడు చిట్టాపద్దులు రాయవలసి ఉంటుంది అలాంటప్పుడు పరిష్కార ఖాతా అని వస్తుందండి అంటే సంస్థని రద్దు చేస్తాం కాబట్టి పరిష్కరిస్తాం ఎప్పుడైనా మీరు బయట చూడండి ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్నప్పుడు ఏ సమస్యను పరిష్కరించండి రా బాబు అని అంటూ ఉంటారు మీరు మీరు కాబట్టి సంస్థని రద్దు చేయాలన్నా కూడా పరిష్కరించవలసి ఉంటుంది అందుకొరకు మనకు వచ్చేటువంటి ఖాతా పరిష్కార ఖాతా మరి ప్రవేశం విరమణ మరణం తదితర అంశాలలో పునర్మూల్యాంకన ఖాతా వస్తుంది కానీ ఇక్కడ పరిష్కార ఖాతా వస్తుందండి కాబట్టి మరి మన దగ్గర ఉన్నటువంటి అన్ని ఆస్తులను పరిష్కార ఖాతాకు మళ్లించాలండి ఆస్తులను పరిష్కార ఖాతా నూతనంగా పరిచయం వాడు పరిష్కార ఖాతా కాబట్టి ఆస్తులను పరిష్కార ఖాతాకు మళ్లిస్తే మరి ఇక్కడ చూడండి మీరు ఆస్తులను పరిష్కార ఖాతాకు మళ్లిస్తే అంటున్నారు మరి ఆస్తులు ఎల్లప్పుడూ కూడా డెబిట్ చూపెడతాయండి అంకెనాలో మళ్లించినప్పుడు క్రెడిట్ అవుతాయి కాబట్టి ఎవరు డెబిట్ అవుతారు మనకు నూతనంగా పరిచయమైన పరిష్కార ఖాతా కాబట్టి సో పరిష్కార ఖాతా డెటార్ టు ఆస్తుల ఖాతా అంటే అన్ని వివిధ రకాల ఆస్తులు ఏవైతే ఉంటాయో అంటే సరుకు కావచ్చు భవనాలు కావచ్చు భూములు కావచ్చు మరి మోటార్ కారు కావచ్చు పెట్టుబడులు కావచ్చు ఇలాంటివన్నింటినీ కూడా పరిష్కార ఖాతాకు డెబిట్ చేయాలి అయితే రుణగ్రస్తులు కూడా ఆస్తే అయితే రుణగ్రస్తులలో కొన్ని సందర్భాలలో మీకు ఇన్నర్లో ఇచ్చి మైనస్ ఏర్పాటు అంటారు మరి ఏర్పాటు తర్వాత మిగిలిన నిల్వ ఉంటుంది అలా పరిష్కార ఖాతాకు మిగిలిన నిల్వ పంపకూడదండి ఇన్నర్లో ఇచ్చిన మొత్తం రుణగ్రస్తులను మళ్లించవలసి ఉంటుంది మరి ఏర్పాటుని ఏం చేయాలి అంటే ఏర్పాటును ప్రత్యేకంగా మళ్ళిస్తూ పరిష్కార ఖాతాను క్రెడిట్ చేయాలండి కాబట్టి అట్లాంటి ఏర్పాట్లు ఏమైనా ఉన్నట్లయితే ప్రత్యేకంగా బదిలీ చేయాలి అవి రాణిబాకీల ఏర్పాటు కావచ్చు డిస్కౌంట్ల కొరకు ఏర్పాటు కావచ్చు తరుగుదల కొరకు ఏర్పాటు కావచ్చు ఇట్లాంటి వాటిని ప్రత్యేకంగా పరిష్కార ఖాతాకు క్రెడిట్ చేయాలి కాబట్టి ప్రత్యేక ఏర్పాట్లు పరిష్కార ఖాతాకు మళ్ళిస్తే సో ఇవన్నీ కూడా ఈ ఏర్పాట్లు అంకణాలో క్రెడిట్ ఉంటాయి మళ్ళిస్తే ఏమైతాయి డెబిట్ అవుతాయి పరిష్కార ఖాతా ఏమవుతుంది క్రెడిట్ అవుతుంది కాబట్టి రాణి బాకీల డెటార్ తర్వాత ఇంకా స్పెషల్ ప్రొవిజన్స్ అంటే డిస్కౌంట్ల కొరకు ఏర్పాటు డిస్కౌంట్ల కొరకు ఏర్పాటు ఖాతా డెటార్ ఇంకా తరుగుదల కొరకు ఏర్పాటు తరుగుదల కొరకు ఏర్పాటు ఖాతా డెటార్ అలాగే ఇతర ఏర్పాట్లు ఏమున్నా కూడా ఇతర ఏర్పాట్ల ఖాతా డెటార్ టూ పరిష్కార ఖాతాను క్రెడిట్ చేయాలండి టూ పరిష్కార ఖాతా సో ఈ విధంగా పరిష్కార ఖాతాకు ఏర్పాట్లను ప్రత్యేకంగా మళ్లించాలి సో ఇప్పుడు ఇక ఆస్తులు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముంటాయండి అప్పులు మూడవది అప్పులను పరిష్కార ఖాతాకు మళ్లిస్తే సో అప్పులను పరిష్కార ఖాతాకు మళ్ళిస్తే మరి అప్పులు ఎల్లప్పుడూ అంకనాలు ఎటువైపు ఉంటాయండి క్రెడిట్ ఉంటాయి మళ్ళిస్తే ఏమైతే డెబిట్ అయితే కాబట్టి అప్పుడు వివిధ అప్పుల ఖాతా డెబిటార్ అంటే చూడండి వివిధ అప్పులు రుణదాతలు కావచ్చు చెల్లింపు బిల్లులు కావచ్చు బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్ కావచ్చు లేదా చెల్లించాల్సిన ఖర్చులు కావచ్చు ఇలాంటివన్నీ కూడా సో వాటిని డెబిట్ చేస్తూ పరిష్కార ఖాతాను క్రెడిట్ చేయాలండి సో ఈ విధంగా అప్పులను మళ్లించవలసి ఉంటుంది సో అదే విధంగా నెక్స్ట్ మరి భాగస్థులు గతంలో సంస్థను నడిపారు కాబట్టి రిజర్వులు తర్వాత లాభ నష్టాల ఖాతా క్రెడిట్ నిల్వలు మొదలగు అంశాలు ఉండే అవకాశం ఉంటుందండి సో వీటిని మరి ఈ లా రిజర్వులు కానీ లాభ ఖాతా క్రెడిట్ నిల్వ కానీ ఎవరికి మళ్లించాలి వారి మూలధనాలకు మళ్లించాలండి అంటే భాగస్తులై బాగస్తులకు ఇచ్చేయాలి పరిష్కరిస్తున్నాం కాబట్టి మరి అలాంటప్పుడు ఏమొస్తుంది అంటే ఎంట్రీ రిజర్వు ఖాతా డెటార్ లాభ నష్టాల ఖాతా క్రెడిట్ నిల్వ ఖాతా డెటార్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సిఆర్ బ్యాలెన్స్ క్రెడిట్ నిల్వ బ్యాలెన్స్ అకౌంట్ డెటార్ టు భాగస్తుల మూలధన ఖాతాలు సో ఈ విధంగా మరి ఆస్తులను మళ్లించాము అప్పులను మళ్లించాము ఏర్పాట్లను మళ్లించాము రిజర్వులు కూడా భాగస్తుల మూలధనాలకు మళ్ళించాము ఇప్పుడు ఏం పని చేయాలి అంటే ఆస్తులు పరిష్కార ఖాతాకు వచ్చేసాయి కదండి కాబట్టి ఆస్తులను అమ్మివేయాలి అంటే మన దగ్గర ఉన్నటువంటి ఆస్తులను పరిష్కార ఖాతాకు వచ్చిన ఆస్తులను పరిష్కార ఖాతాలో ఉంచకూడదు బయట ఎవరికైనా అమ్మివేయాలి అలాంటప్పుడు మరి ఆస్తులను అమ్మితే మనకేమొస్తుందండి నగదు వస్తుంది కాబట్టి నగదును డెబిట్ చేయండి సో నగదు ఖాతా డెటార్ మరి ఆస్తులన్నీ ఎటువైపు ఉన్నాయి పరిష్కార ఖాతాలో డెబిట్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది పరిష్కార ఖాతా క్రెడిట్ అవుతుంది కాబట్టి నగదు ఖాతా డెటార్ టు పరిష్కార ఖాతా మరి అలాంటప్పుడు ఈ కొన్ని సందర్భాలలో ఆస్తులను అమ్మి వేయడం జరుగుతుంది అన్నాం కానీ ఒక్కటి రెండు ఆస్తులు బాధస్తులు కూడా తీసుకుంటారండి మరి ఆస్తులను ఏ భాగస్థుడైనా తీసుకుంటే అన్నీ తీసుకోరండి ఏదైనా ఒకటి రెండు ఏ భాగస్థుడు అయినా తీసుకుంటే ఆటోమేటిక్గా అప్పుడు పరిష్కార ఖాతా మారదండి క్రెడిటే వస్తుంది నగదు ప్లేస్లో భాగస్థుని మూలధనం వస్తుంది కాబట్టి భాగస్తుని ఏ భాగస్థుడు తీసుకుంటే వాని పేరు ని మూలధనం ఖాతా డెటార్ టు పరిష్కార ఖాతా ఇక నెక్స్ట్ మరి ఆస్తులు అయిపోయినాయండి మరి అప్పులను కూడా తీర్చేయాలి కదండి మరి సంస్థకు ఉన్నటువంటి అప్పుని కూడా తీర్చేయాలి మరి అప్పులను తీరిస్తే మరి అప్పులు కూడా ఇప్పుడు ఎక్కడున్నాయి పరిష్కార ఖాతాలో ఉన్నాయి ఎటువైపు ఉన్నవి క్రెడిట్ సైడ్ ఉన్నవి కాబట్టి తీరిస్తే పరిష్కార ఖాతా ఏమవుతుంది డెబిట్ అవుతుంది పరిష్కార ఖాతా డెటార్ టు నగదు ఖాతా ఎందుకంటే నగదు పోతుంది కాబట్టి అదేవిధంగా మరి పరిష్కార ఖాతా డెటార్ టు నగదు ఖాతా అప్పులను తీరిస్తే మరి కొన్ని సందర్భాల్లో ఆస్తులను తీసుకున్నట్టు అప్పుల్ని కూడా ఎవరైనా బాగస్తుడు తీసుకోవచ్చు నేను తీరుస్తాను కాబట్టి అప్పులను బాగస్తుడు ఒప్పుకుంటే తీర్చడానికి అలాంటప్పుడు పరిష్కార ఖాతా డెబిటే ఉంటుంది నగదు ఖాతాలో బాగస్థుని పేరు వస్తుంది కాబట్టి ఎంట్రీ ఏమని వస్తుంది పరిష్కార ఖాతా డెటార్ అంటే ఏ భాగస్థుడు తీసుకుంటున్నాడో వాని పేరు బాగస్థుడి మూలధనం ఖాతా మరి పరిష్కారం చేస్తున్నందుకు పరిష్కార ఖర్చులు అవుతూ ఉంటాయండి మరి పరిష్కార ఖర్చులు అవుతున్నట్లయితే పరిష్కార ఖర్చుల కొరకు మరి ఖర్చులు అయితే ఖర్చుల వల్ల నగదు పోతుందండి కాబట్టి అప్పుడు ఎంట్రీ ఏమైనా వస్తుంది అంటే పరిష్కార ఖాతా డెటార్ ఖాతా అదేవిధంగా పరిష్కార ఖర్చులను కూడా భాగస్థుడు కొన్ని సందర్భాల్లో ఎవరైనా చెల్లించే అవకాశం ఉంటుందండి కాబట్టి పరిష్కార ఖర్చులను చెల్లిస్తే మరి అలాంటప్పుడు పరిష్కార ఖాతా డెబిట్ ఉంది మారదు నగదు ప్లేస్ లో ఎవరు వస్తుంది భాగస్థుడి మూలధనం వస్తుంది కాబట్టి పరిష్కార ఖాతా డెటార్ టు బాగస్థుడి మూలధనం ఖాతా తర్వాత మరి అదేవిధంగా బాగస్థులకి సంబంధించినటువంటి ఎవరైనా భాగస్తులు విరిగా అప్పులు ఇచ్చారనుకోండి సంస్థకి వాటిని చెల్లించాలి ఆ బాగస్తులకి కాబట్టి భాగస్తుల అప్పులు చెల్లిస్తే మరి భాగస్తుల అప్పులు కనుక చెల్లిస్తే అప్పుడు ఏమవుతుంది అంటే చిట్టాపద్దు బాగస్తుల మూలధనం ఖాతా డెటార్ అంటే ఇవి ప్రత్యేకంగా భాగస్థులు సంస్థకి ఇచ్చినవి భాగస్థుల మూలధనం ఖాతా డెటార్ టు నగదు ఖాతా తర్వాత ఇక నెక్స్ట్ కనుక తీసుకున్నట్లయితే మరి నెక్స్ట్ కొన్ని సందర్భాలలో సంస్థలో నగదు కానీ అంటే నమోదు కానీ ఆస్తులు అప్పులు ఉంటాయండి మరి అలాంటప్పుడు నమోదు కానటువంటి ఆస్తిని అమ్మితే సో నమోదు కానటువంటి ఆస్తిని అమ్మితే వస్తే నగదు వస్తుందండి కాబట్టి నగదు ఖాతా డెటార్ టు పరిష్కార ఖాతా అదేవిధంగా నమోదు కాని ఆస్తిని అమ్మేశాం కాబట్టి ఇప్పుడు ఏముంటుంది నమోదు కాని అప్పు ఉంటుందండి సంస్థలో నమోదు కాని అప్పును తీరిస్తే పైన ఎంట్రీకి ఆపోజిట్ వస్తుంది ఏమని పరిష్కార ఖాతా టు నగదు ఖాతా రైట్ ఇక ఇప్పుడు పరిష్కార ఖాతా పూర్తి చేయాలండి మరి పరిష్కార ఖాతా పూర్తి చేస్తే పరిష్కార ఖాతాలో మరి పరిష్కార ఖాతా పూర్తి చేసినప్పుడు పరిష్కార ఖాతా ద్వారా లాభం వచ్చిందనుకోండి లాభం వస్తే అది ఎవరికి ఇచ్చేయాలి బాగస్తులకిచ్చేయాలి కాబట్టి అప్పుడు ఏమని వస్తుంది అంటే పరిష్కార ఖాతా డెటార్ టు భాగస్థుల మూలధన ఖాతాలు సో ఈ విధంగా మరి లాభం వస్తే ఒకవేళ నష్టం వచ్చింది అనుకోండి పరిష్కార ఖాతా ద్వారా నష్టం వస్తే మరి నష్టం వస్తే ఎంట్రీ ఏంటండి ఆపోజిట్ మూలధన ఖాతాలు టు ఖాతా రైట్ ఇక మనము పరిష్కార ఖాతా పూర్తయిన తర్వాత భాగస్థుల మూలధన ఖాతాలు ప్రిపేర్ చేస్తాం భాగస్థుల మూలధన ఖాతాలు ప్రిపేర్ చేస్తే వారి మూలన ఖాతాని క్లోజ్ చేయాలండి క్లోజ్ చేయాలంటే అందులో ఉన్నటువంటి ని నగదు ఖాతాకు మళ్లించాలి మరి అలా గనక చేస్తే నగదు ఖాతా పూర్తిగా మనం చివరగా తయారు చేసినప్పుడు పూర్తిగా రద్దవుతుంది పరిష్కరించబడుతుంది కాబట్టి నెక్స్ట్ ఎంట్రీస్ ఏంటండి అంటే భాగస్థుల మూలధనాల రద్దు కొరకు మరి ఇలాంటప్పుడు మనం బాగస్తులకు నగదు చెల్లిస్తే అండి అంటే బాగస్తులకు నగదు చెల్లిస్తే అంటే ఇక్కడ నగదు ఖాతా చివరలో తయారు చేయాలండి ఇక అప్పుల పట్టిక ఉండదు కదండి కాబట్టి మరి నగదు ఖాతా తోటే పరిష్కరించడం జరుగుతుంది బాగస్తులకు నగదు చెల్లిస్తే నగదు పోతుంది భాగస్థులు తీసుకుంటారు కాబట్టి బాగస్తుల మూలధన ఖాతాలు డెటా టు నగదు ఖాతా మరి నెక్స్ట్ ఇది సబ్ వన్ నెక్స్ట్ సబ్ టూ అంటే ఏదైనా ఒకటే ఉంటుంది రెండు ఉండవు కొన్ని సందర్భాల్లో ఒక భాగస్థునికి ఒక విధంగా ఉండవచ్చు మరొక భాగస్థునికి మరొక విధంగా ఉండవచ్చు మరి భాగస్థులకు నగదు చెల్లించాం అలా కాకుండా భాగస్థులే సంస్థకు నగదు చెల్లిస్తే భాగస్తులు సంస్థకు నగదు చెల్లిస్తే అప్పుడు ఏమొస్తుందండి నగదు ఖాతా డెటార్ భాగస్థుల మూలధన ఖాతాలు సో ఈ విధంగా మరి ఈ విధంగా మొత్తం ఎంట్రీస్ నేర్చుకుంటారని ఆశిస్తూ మీరు ఈ ఎంట్రీస్ నేర్చుకున్నట్లయితే నెక్స్ట్ అందించే వీడియోస్ ప్రాబ్లమ్స్ సులభంగా అర్థం చేసుకోగలుగుతారు పూర్తి మార్క్స్ పొందే ప్రయత్నం చేస్తారు కాబట్టి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ